Hi friends, welcome to my channel Simple Home Minister Telugu Malli. Heroes video lo question Viswanatha Satyanarayana Telugu lo rachinchina Ramayanam peru emiti. Deeniki answer video chivarlo istanu chudandi. Heroes video lo cheyabothunna recipe vachesi ravva pulihara biyyapu ravvato chestunnanu. Dasara special vantalu chestunnam kada andulo bhaganga ee roju biyyapu ravva pulihara prepare chestunnanu. Prepare chesukodaniki munduga manam 2 glasulu biyyapu ravva teesukoni ఇందులో 4 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. నార్మల్ గా అన్నంతో వండుకునే పులిహోరకే అన్నం ఎలా వండుకుంటామో అలాగే బియ్యపు రవ్వని కూడా అన్నంలాగా వండుకోవాలి. నేను ఇది వండుకోవడానికి రైస్ కుక్కర్ లో వండుతున్నాను. మీరు మామూలుగా కావాలి అంటే స్టవ్ పైన కూడా వండుకోవచ్చు. ఇలా రవ్వని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తం పొడి పొడిగా చేసుకొని కొద్దిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ పులిహోర తాలింపు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులో 2 గంటలు నూనె వేసి నూనె కాగాక 2 స్పూన్లు మినపగుళ్ళు 2 స్పూన్లు పచ్చిసెనగపప్పు 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ జీలకర్ర ఈ తాలింపులు మొత్తం వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ తాలింపు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1/2 కప్పు శనగిత్తనాలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసిన ఎండుమిర్చి కట్ చేసిన పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇవి కూడా బాగా మగ్గించుకోవాలి. ఇవి పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కొంచెం ఇంగువ వేసుకోవాలి. పులిహోర తాలింపులో ఖచ్చితంగా ఇంగువ వేస్తేనే రుచి వస్తుంది. ఇంగువ కూడా వేసుకొని ఇది మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే తాలింపు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా చల్లార్చి ఉంచుకున్న బియ్యపు రవ్వలో ఈ తాలింపు మొత్తం వేసుకోవాలి. మీరు చేసుకునే రవ్వ క్వాంటిటీని బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ కానీ లేదంటే తక్కువ కానీ ఈ తాలింపు అన్నం మొత్తం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో తాలింపు మొత్తం వేసేసి సరిపడేంత ఉప్పు వేసి కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఈ తాలింపు మొత్తం రవ్వకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను పులుపు కోసం నిమ్మరసం వాడుతున్నాను. ఈ నిమ్మరసం ముందుగానే తీసి పెట్టుకొని రవ్వకి సరిపడేంత వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు ఈ నిమ్మరసం వేసుకొని ఈ పులుపు మొత్తం రవ్వకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. నిమ్మరసం వేసుకునేటప్పుడు ఒకేసారి మొత్తం ఎక్కువగా వేసేయకుండా ఫస్ట్ కొద్దిగా వేసుకొని కలుపుకొని తర్వాత సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని కలుపుకోవచ్చు. అలాగని చెప్పి మన నైవేద్యానికి పెట్టేటప్పుడు రుచి చూడడం కదా, అందుకని ఎంత వేసుకోవాలో చూసుకొని కలుపుకోవాలి. వేసుకొని ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలాగే కదిలించకుండా ఉంచామంటే పులుపు మొత్తం రవ్వకి బాగా పట్టేస్తుంది. 10 నిమిషాల తర్వాత ఇంకొకసారి కలుపుకొని నైవేద్యం పెట్టుకోవడానికి బియ్యపు రవ్వ పులిహోర రెడీ అయిపోతుంది. ఇలా పులిహోర తయారు చేసుకునేటప్పుడు ఇది బియ్యపు రవ్వ కదా, కొంచెం ఉండలు కట్టేస్తూ ఉంటుంది. మన ఉండలన్నీ కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కొంచెం ముద్దలాగా ఉన్నా కానీ చల్లారిన తర్వాత పొడి పొడిగా అయిపోతుంది, నార్మల్గా అన్నంలాగా. ఏ పండుగ రోజైనా మనం పులిహోర రెడీ చేస్తూనే ఉంటాం కదా, ఎప్పుడూ చేసేలా అన్నంతో కాకుండా ఒకసారి ఇలా బియ్యపు రవ్వతో ట్రై చేయండి. వీడియో స్టార్టింగ్లో క్వశ్చన్ అడిగాను కదా, దానికి ఆన్సర్ శ్రీమద్రామాయణ కల్పవృక్షము. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి, నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.